హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా, ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో బార్లీ మరియు సగబియ్యంతో పాయసం చేద్దాం. చలవా అండి, ఒంటికి చాలా బాగుంటుంది, ఒంట్లో చాలా చలవగా ఉంటుంది. పావు కేజీ బార్లీ తీసుకొని లైట్గా రోస్ట్ చేశాను. ఇదేంటంటే, ఇది ఎవ్రీడే మనం రోస్ట్ చేసుకునే పని లేకుండా ఒకేసారి రోస్ట్ చేసి 8 బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ వేయము, ఎక్కువేమీ వేయము, ఒక 1 or 2 స్పూన్స్ వేసుకుంటాము. ఈ విధంగా లైట్గా ఫ్రై చేశాక మిక్సీ జార్ తీసుకొని అందులో నూకగా, అంటే కొంచెం మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మనం ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే, చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దండి, అది బాగోదు. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు 8 బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 or 2 స్పూన్స్ యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. బాడీలో అవి ఉన్నటువంటి వేడినంతని కూడా ఒక దెబ్బతో ఉఫ్ఫని ఊదేసినట్టు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకొని 8 బాక్స్లో భద్రపరచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం పాయసం చేద్దాము. దీనికి చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పని లేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 or 2 స్పూన్స్ బార్లీ పౌడర్ వేయండి. సగ్గుబియ్యం కూడా 1 or 2 స్పూన్స్ తీసుకోండి, ఎక్కువేమీ అవసరం లేదు. ఇప్పుడు నేను చేసేది 1 or 2 తాగొచ్చు, బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఇవి సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం అదేనండి సాగు, 2 స్పూన్స్ వేయండి. దీన్ని కలిపేసి ఇప్పుడు మనకు 1/2 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. ఇందులో 1/2 లీటర్ వరకు యాడ్ చేస్తాం వాటర్, ఎందుకంటే ఇవన్నీ కూడా సాగు ఉడకాలి. అలాగే ఇవి సగ్గుబియ్యం ఉడికే లోపల బార్లీ కూడా ఉడికిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కొంచెంసేపు తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది, మాడిపోతుంది. కాబట్టి ఇదేంటంటే, సగ్గుబియ్యం వెంటనే అంటుకుంటూ ఉంటాయి కాబట్టి కింద అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మనం దగ్గరుండి కొంచెంసేపు తిప్పుతూ ఉండాలి. 5 మినిట్స్ వరకు తిప్పండి. ఈ విధంగా అలా అంటుకోవడం ఆగిపోయిన తర్వాత ఇంకా తర్వాత తిప్పవలసిన పని లేదు. వాటర్ కూడా దగ్గర అవుతాయి, చాలా చిక్కదనం వస్తుంది. కాబట్టి 15 మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వండి, అలా వదిలేసేయండి. ఈలోగా మనం ఏం చేస్తామంటే, దీనిలోకి కావాల్సినటువంటి బెల్లన్ని దంచుకుంటాము. పక్కన 5 వరకు యాలకులు దంచిపెట్టుకోండి, అది మంచి ఫ్లేవర్ కోసం. అలాగే పాయసం అంటేనే ఇలాచి ఉంటేనే బాగుంటుంది కాబట్టి కంపల్సరీ మనం పాయసం వేస్తాం. ఈ విధంగా చూసారు కదా, ఇలా మరుగుతూ ఉంటుంది, సాగు కూడా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం బాగా సాగు మొత్తం ఉడికిపోయింది చూడండి, అది ఆ వైట్గా ఉన్నది కూడా ట్రాన్స్పరెంట్గా వస్తుంది, బాగా వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం చూసారు కదా, ఈలోగా బార్లీ కూడా ఉడికిపోయింది, ఆల్రెడీ మనం బెల్లం కూడా దంచిపెట్టుకున్నాము. దంచిపెట్టుకున్నటువంటి బెల్లాన్ని మనం ఇందులో వేసేసేయాలి. వేడిగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే పాలు కలపలేదు కాబట్టి పాలేమి పాయసం ఏమి విరిగిపోదు కాబట్టి వేడిగా ఉంటున్నా కానీ బెల్లం వేసేయండి, కరుగుతుంది. దంచిపెట్టుకున్నాం కదండి కార్డమము, ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం దాన్ని యాడ్ చేయండి, బాగుంటుంది. చూసారు కదా, మంచి కలర్తో వస్తుంది, బెల్లం మొత్తం కరిగిపోతుంది కాబట్టి మంచి కలర్ వస్తుంది. తర్వాత ఇది ఆఫ్ చేయండి, స్టవ్ ఆఫ్ చేయండి. రూమ్ టెంపరేచర్కి వచ్చాక 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేయండి. చూసారు కదా, ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత నీట్గా కలిపి సర్వ్ చేసుకోవడమే, ఇది చాలా మంచిది. బాడీలో ఉన్నటువంటి హీట్ని మొత్తాన్ని కూడా తీసేస్తుంది. ఈ సమ్మర్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అందరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవడమే గ్లాస్లో పోసుకొని, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.